రెండు నదులు అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాంటి పట్టి సీమను ఈరోజు చూస్తా ఉంటే పాడుబెట్టాడు. గోదావరిలో డయాఫామ్ వాల్ ఉంది, రెండు సీజన్లో పూర్తి చేశాం. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి వరద వదిలిపెట్టి అది కొట్టుకోబోయేడుగా చేశాడు. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి అరుస్తానే ఉంటాడు. డయాఫామ్ వాల్ ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి, అది ఎక్కడుందంటాడు. రెండోది కాఫర్ డ్యాముల్లో మధ్యలో నీళ్లు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క బండ్ ఏదైతే కట్టామో ఆ బండ్ కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక వ్యక్తి అసమర్థుడైతే ఆ వ్యక్తి ప్రాజెక్టు కట్టలేడు అసమర్థుడుగా మనం అనుకుంటాం. ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయి స్వార్థం కోసం డబ్బులకు కక్కుర్తబడి కాంట్రాక్టర్ని మార్చి ఇంజనీర్లు మార్చి మన మీద బుర్జల్లేదానికి పోసిన ప్రయత్నం చేసి కడాన పోలవరం ప్రాజెక్టుని గోదావరిలో కలిపేశాడు. ఇది బాధ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ గోదావరి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రాజెక్టులే కాదు కనీసం కాలువల్లో కూడా పుడికి తీయడం లేదు ఈ ముఖ్యమంత్రి. అలాంటి దౌర్భాగ్యం ఈరోజు మామూలుగా ప్రభుత్వం ఎవరైనా కాంట్రాక్టర్ పనిచేయకపోతే ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెడతాం. ఇప్పుడు కాంట్రాక్టర్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టి మీ పనులు మేము చెయ్యమని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎలాంటి పరిస్థితి ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు, ఇప్పుడు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమనాలి ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 36 మండలాల్లో నీళ్లు వచ్చేటివి. నాకు బాగా జ్ఞాపకం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను. అంటే నాగార్జునసాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుందంటే నల్గొండకెళ్ళి ఖమ్మానికి వెళ్ళి తిరువూరుకు వచ్చి ఇక్కడ నూజివీడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ రోజు ఎంఆర్ఓల్ని డిఎస్పీల్ని ఆర్డీఓల్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా. ఆ అనుభవం నాకు గుర్తుంది. అందుకే నేను ఆలోచించాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 4900 కోట్ల రూపాయలు, దీన్ని పూర్తి చేస్తే కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ నందిగామ కానీ లేక పక్క నుండే మైలవరం కానీ నూజివీడు కానీ గన్నవరం కానీ జగ్గాయపేట ఇవన్నిటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు చేస్తే వీళ్ళు కనీసం 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. 3450 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ తిరువూరు సభలో మీకు హామీ ఇస్తున్నా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. కడాన ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఆంబోత మంత్రి అరుస్తానే ఉంటాడు. డయాఫామ్ వాల్ ఎక్కడుందో తెలియదా ఆ మంత్రికి. అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అని, అంబటి రాంబాబు ఆంబోతులాగా మంత్రి ఒక ఆయన ఉన్నాడని అన్నాడని నేను విన్నాను. చాలా సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారు నాకేం కొత్త కాదు, నేను చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మరొక సందర్భంలో ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు,
రా కదలి రా అంటాడు. ఎక్కడ వచ్చేది కదలి వచ్చేది, రా అంటే ఎవరు వస్తారు, కదలడం అంటే ఎవరు వస్తారు, రా కదలి రా అంటే అక్కడ చచ్చింది గొర్రె, తెలుగుదేశం చచ్చుంది. ఇంకా రా అంటే అది రాదు, కదిలి రా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్క తెచ్చుకున్న దత్తపుత్రుడు ఆయన పేరేంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు, మ్యానిపులేషన్తో పైకి వచ్చినటువంటి వ్యక్తులు, మీకు అసలు రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు. ఈజ్ ఎ మ్యానిపులేటర్, ఎవరికేం కావాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పనిచేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు ఇది, కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాన్న ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి. మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యామణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు. ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి. దానికి ప్రధానమైన కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నాయకుడిగా ఉండి ఆయన నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజస్వరూపాన్ని పూర్తిగా చూపించాడు. ఇంకా రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రా కదలి రా అన్నా కూడా ఏది వచ్చే పరిస్థితి లేదు, కదిలే పరిస్థితి లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే. మళ్ళా ఎన్నికల తర్వాత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేనటువంటి వ్యక్తులు, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో. మళ్ళా సొంత ఇంటికి హైదరాబాద్ పోవాల్సిందే తప్ప అక్కడ పిలుస్తున్నారు రా కదలి రా, ఇక్కడ ఎందుకని అక్కడ పిలుస్తున్నారు హైదరాబాద్లో మీ ఇంట్లో వాళ్ళు, అక్కడికి వెళ్ళని తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదనే వాస్తవాన్ని ఇవాళ మీరు కనిపెట్టకపోయినా రేపు మాపు ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాగుడు వాగమాకండి, పిచ్చివాగుడు వాగి మా చేతి ఎందుకు అనిపించుకుంటారు, మేము ఆంబోతులం అంటాడు. ఏంటి మేము ఆంబోతులు, ఎట్లా ఆంబోతులు చెప్పబ్బా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మా ఆంబోతులుగా, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడు, స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నా. మరొకొక్కసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది. జాగ్రత్త, గట్టిగా మాట్లాడాననుకో ఏం చేస్తావు తెలుసుగా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా వాళ్ళందరినీ పిలిచి బావురు బావురు అని ఏడుస్తావు అంతే కదా. ఎందుకు నీ బ్రతుకెందుకు నాకు అర్థం కాలేదు. నీ బ్రతుకంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే దౌర్భాగ్యమైన బ్రతుకు బతికినటువంటి నువ్వు ఇవాళ ప్రగల్భాలు బతుకుతా ఉన్నావు. కాబట్టి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతిఫలం బాగా అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గమనించమని మనవి చేస్తున్నాం.